రెండు టీవీ ఛానళ్ల యజమానులు ఒకే రోజు వార్తల్లోకి ఎక్కారు. ఒకళ్ళది డ్రగ్స్ సంబంధం, మరొకళ్ళది రెండో పెళ్లి తంతు. ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ఛానళ్ళని పచ్చ మీడియా అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. కానీ ఆ రెండు ఛానళ్ళు అత్యంత ఇష్టంగా చూసేటువంటి టీడీపీ శ్రేణులు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీవీ ఫైవ్ ఏబిఎన్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తుంది. టీవీ ఫైవ్ సంబంధించినటువంటి చైర్మన్ కుమారుడు డ్రగ్స్ మాఫియాతో సంబంధాల్లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈరోజు టీవీ ఫైవ్ పేరెత్తకుండానే ఈ కథనాన్ని సాక్షి పత్రికలో కూడా రాశారు. సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. డ్రగ్స్ మాఫియాతో ఓ టీవీ ఛానల్ యజమానికి లింకులు అన్నట్టుగా రాశారు. టీవీ ఫైవ్ ఛానల్ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు, ఆ ఛానల్కి ఎండీగా ఉన్న ఆయన తనయుడు ఇప్పుడు డ్రగ్స్ విషయం బయటకు రావడంతో ఢీలా పడినట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి బిఆర్ నాయుడు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నారు. దాదాపుగా ఆయన పేరు ఖరారని ఓ దశలో భావించారు. కానీ ఇప్పుడు అది సందిగ్ధంలో పడింది. అలాంటి సమయంలో బిఆర్ నాయుడు తనయుడికి డ్రగ్స్తో లింకులు ఉన్నాయన్న విషయం బయటపడ్డ వెనుక రాజకీయంగా ఏవైనా కుట్ర ఉందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. బిఆర్ నాయుడు కుమారుడు డ్రగ్స్ కొనుగోలుదారులు, డ్రగ్స్ వినియోగదారులు, అమ్మకందారులు అందరితోనూ నిత్యం టచ్లో ఉన్నట్టుగా, వీడియో కాల్స్ సంబంధించినటువంటి, మెసేజ్లు సంబంధించినటువంటి అనేక రకాల ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల సమాచారం హల్చల్ చేస్తుంది. ఇప్పుడు రాజకీయంగా టీటీడీ చైర్మన్ నియామకం ముంగిట ఈ కథనం రావడంతో టీవీ ఫైవ్ యాజమాన్యం కాసింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది పక్కన పెడితే, ప్రస్తుతం ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించిన మరో వ్యవహారం కూడా వార్తల్లోకి ఎక్కింది. రాధాకృష్ణ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. అనేక మందిని విమర్శిస్తూ, నిత్యం తాను విమర్శలకు గురవుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే రాధాకృష్ణ తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. రాధాకృష్ణ హైదరాబాద్కు చెందిన ఒక డాక్టర్తో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఈ పెళ్లి మీద కుటుంబంలో పెద్ద స్థాయిలో తగాదా జరుగుతుందన్న వాదన కూడా ఉంది. ఆయనకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడికి ఆంధ్రజ్యోతి పత్రిక అప్పగించారు. కుమార్తె అల్లుడు టీవీ ఛానల్ని ఇప్పుడు నిర్వహణ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ తీవ్రమైనటువంటి అభ్యంతరం తన తండ్రి పెళ్లి మీద ఉన్నట్టుగా ఇప్పుడు ప్రచారం సాగుతోంది. వారి కుటుంబ వ్యవహారంలో అది ఎంతవరకు వాస్తవమో కాదో అన్నది ఎవరికీ తెలియదు. కానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విస్తృతమైనటువంటి స్థాయిలో ప్రచారం జోరందుకుంది. రాధాకృష్ణ రెండో పెళ్లి అంటే ఇప్పుడు అదొక హాట్ టాపిక్గా కనిపిస్తోంది. ఏబిఎన్ ఛానల్ ఎండీ రెండో పెళ్లికి సిద్ధపడ్డారన్న కథనాలు జోరందుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా రాధాకృష్ణ కానీ సదరు డాక్టర్ కానీ స్పందించిన దాఖలాలు లేవు. వాస్తవానికి రాధాకృష్ణ భార్య ఇప్పటికే మరణించారు. కనకదుర్గ అనే మహిళ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ సుదీర్ఘకాలం పాటు రాధాకృష్ణ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలని ఆమె నిర్వహించేవారు. అన్నింటా చొరవగా ఆమె వ్యవహరించేవారు. అయితే అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల కిందట ఆమె మరణించడంతో ప్రస్తుతం రాధాకృష్ణ ఒంటరిగా ఉంటున్నారు. ఈ వయసులో ఆయన రెండో పెళ్లి చేసుకోవడం మీద కుటుంబంలో అభ్యంతరాలు ఉన్నప్పటికీ సామూహికంగా, సమాజపరంగా ఎవరూ దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. అది వారి వ్యక్తిగత విషయంగా ఆయన పెళ్లిళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి వెసులుబాటుని ఆయన వినియోగించుకునే ఛాన్స్ కూడా ఎవరూ కాదనలేనటువంటి విషయం. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ రెండో పెళ్లికి సిద్ధపడతారా? సిద్ధపడితే కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఒక ఆసక్తికర అంశంగా మారుతుంది. అదే సమయంలో డ్రగ్స్ మాఫియాతో టీవీ ఫైవ్ యాజమాన్యం లింకుల విషయమై మరో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ రెండు ప్రచారాల ద్వారా అటు టీవీ ఫైవ్, ఇటు ఏబిఎన్ కూడా వార్తల్లోకి ఎక్కడం కీలకమైనటువంటి అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.